الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة العالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاهم إلى يوم الدين. بريبيك شكلارا، هدك أنك أناني كارك مملوكين مي دارني إسلامي بديت له أهوان السلام عليكم ورحمة الله وبركاته. يروز منم విశిష్టత గురించి తెలుసుకుందాం ప్రవీక్షకుల్లారా ప్రపంచంలోనే అల్లాహ్ ఆరాధన నిమిత్తం ప్రజలందరి కోసం నిర్మించబడిన తొలి గృహం ఏదో తెలుసా అల్లాహ్ సుమహాతుల ఖురాన్లో ఇలా సెలవిస్తున్నాడు అహూద్బిల్లా రజీమ్ ఇస్మిల్లాహు రహమాను రహీం నిశ్చయంగా అల్లాహ్ ఆరాధన నిమిత్తం ప్రజలందరి కోసం నిర్మించబడిన తొలి గృహం బక్కా అంటే మక్కాలో ఉంది అది సమస్త లోకాల కోసం మార్గదర్శన కేంద్రం అలాగే అది ఎంతో శుభవంతమైనది ఈ వచనంలో అల్లాహ్ సుభాన హోతాల మూడు విషయాల్ని ప్రస్తావించాడు అందులో తొలి విషయం కాబా గృహం తొలి దైవ గృహం అని అల్లాహ సుభానహతాల సెలవిచ్చాడు అవ్వల బైత్ ఈ మాటను అనుసరించి ఎవరైతే తొలి గృహం మస్జిదే అక్స అంటారో వారి ఆ వాదన సరైనది కాదు మహనీయ మహమ్మద్ సలల్లాహు అలీహి వసల్లం వారిని ప్రశ్నించడం జరిగింది ఓ అల్లాహ్ ప్రవక్త తొలుత ఏ దైవ గృహం అనేది నిర్మించబడింది అని అందుకు మహనీయ మహమ్మద్ సలల్లాహు అలీ వసలం వారు ఇచ్చిన సమాధానం కాబా తర్వాత ఏ గృహం అని అడగ్గా మస్జిదే అక్సా అని మహనీయ మహమ్మద్ సలహు అలైస్లం వారు సెలవిచ్చారు మరి ఈ రెండు నిర్మాణాలకి మధ్య వ్యవధి ఎంతకాలమని ప్రశ్నించినప్పుడు మహనీయ మహమ్మద్ సలల్లాహు అలైస్లం వారు అన్నారు నలభై సంవత్సరాలని ప్రవక్త మహనీయ మహమ్మద్ సలహు అలైస్ల్లం వారు సెలవి అనేది జరిగింది కనుక అభిమాన మిత్రులారా ప్రపంచంలో ఆరాధన నిమిత్తం నిర్మించబడిన తొలి దైవ గృహం ఏది అంటే అది కాబా కనుక పండితులు దీనికి ఇచ్చే వివరణ ఏమిటంటే నిజంగా కాబాను దైవదూతలు నిర్మించారు ఆ తర్వాత తొలి మానవుడైన హజరత్ ఆదమ్ అలీ దాని మీద డోమును నిర్మించారు ఆనక ప్రవక్తల పితామహులైన హజరత్ ఇబ్రాహీం అలీ దాన్ని పునః నిర్మించారు ఎందుకంటే ప్రవక్త నూహ్ అలీ వారి కాలంలో వచ్చిన జలప్రలయంలో అది కొట్టుకుపోయింది గనుక దైవదూతల నాయకులైన హజరత్ జిబ్రీల్ అలీ వారు కావా ఎక్కడుందో దాని పునాదుల వైపు ఆయన సైగ చెయ్యగా చూపించగా ప్రవక్తల పితామహులైన హజరత్ ఇబ్రాహీం అలీ అక్కడ కాబాను పునః నిర్మించారు అని పండితులు అభిప్రాయపడతారు ప్రామాణికంగా మనం తీసుకున్నట్లయితే ప్రవక్తల పితామహులైన హజరత్ ఇబ్రాహీం అలీ వారి కాలం వరకు దీని ప్రామాణికత కథ అనేది చేరుతుంది కనుక ప్రవక్త ఇబ్రాహీం అలీ వారు కాబాను నిర్మించింది మొదలు నేటి వరకు నేడు నేడు మొదలు ప్రళయం వరకు అనుక్షణం అనునిత్యం ప్రతి ఘడి అనేది ఈ కాబా చుట్టూ ప్రదీక్షణ అనేది జరుగుతూనే ఉంటుంది మనిషి శ్వాస పీల్చుకోవడం మర్చిపోవచ్చేవో గాని ఈ యొక్క తవాఫ్ అనేది ఇది ఆగదు కనుక అభిమాన సోదరులారా మహనీయ మహమ్మద్ సలల్లాహు అలీ వసలం కాబా గృహం గురించి తెలియజేసిన మరో అద్భుతమైన విషయం ఏమిటంటే ప్రవక్త సలహు వారు వారన్నారు భూవాసుల కోసం ఎక్కడైతే కాబ మక్కాలో ఉందో దానికి నేరుగా ఏడు ఆకాశాల పైన బైతుల్ మమూర్ ఉంది ఆ బైతుల్ మమూర్ చుట్టూ దైవ దూతలు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు ఆ బైతుల్ మామూర్లో ఆరాధన చెయ్యడానికి ఏక సమయంలో ఒక సమయంలో డెబ్భై వేల మంది దైవదూతలు ప్రవేశిస్తే మళ్ళీ ప్రళయం వరకు వారికి ప్రవేశం అనేది లభించదు అని మేరాజ్ సందర్భంగా ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వారు ఈ విషయాన్ని తెలియజేయడం అనేది జరిగింది అలాగే ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీ వలం వారు దీన్ని కొనసాగిస్తూ చెప్పిన మాట ఏమిటంటే బైతుల్ మమూర్కి నేరుగా స్వర్గం ఉంది స్వర్గ శిఖర భాగం అనేది జన్నతుల్ ఫిర్దౌసిల్ ఆలా జన్నతుల్ ఫిర్దౌసిల్ ఆలాలో శిఖర భాగం ఏది అంటే అల్లాహ్ అర్ష్ కనుక ఇలాంటి ఓ ప్రదేశం ప్రపంచంలో మరెక్కడా లేదు కనుక ఇది మక్కా యొక్కలో ఉన్న కాబా గృహానికి సంబంధించిన విశిష్టత కనుక మహనీయ మహమ్మద్ సలహాహు అలీ వసల్లం వారు ఈ యొక్క కాబా గృహ విశిష్టతను తెలియజేసి చెప్పిన మాట ఏమిటంటే పుణ్యఫలాపేక్షతో మూడు మసీదుల వైపునకు తప్ప ఏ ప్రాంతం వైపునకు అనేది మనిషి ప్రయాణం చెయ్యకూడదు అందులో తొలి మసీద్ ఏమిటంటే మస్జిదే హరాం రెండవది మస్జిదే నబవి మూడవది మస్జిదే అక్సా అని ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు కనుక ఆ రకంగా మనం తీసుకున్న దీనికి ప్రాధాన్యత ఏ పాటిది అనేది ఇక్కడ మనకు అర్థమైపోతుంది అలాగే అభిమానం మిత్రులారా కాబా గృహానికి సంబంధించిన మరో విశిష్టతను మనం తీసుకున్నట్లయితే అల్లా సుబాన్ హోతాల ముబారక్ అన్నాడు అంటే కాబా గృహం చాలా శుభవంతమైనది అంటే ఇక్కడ పుణ్యాలు చేసుకునే వారికి ఇబ్బడి ముబ్బడిగా పుణ్యాలు చేసుకునే యొక్క వాతావరణం అల్లాహ సుబాన్ కల్పించడమే కాకుండా వారు చేసిన పుణ్యాలకి గాను అల్లా సుభాన్ అవతల లెక్కలేనంత ప్రతిఫలాన్ని ఆ స్థలంలో ఆ పవిత్ర పట్టణంలో అల్లాహ్ ప్రసాదిస్తాడు అని మహనీయ మహమ్మద్ సలల్లాహు అలహు వసలం వారు సెలవిచ్చారు కనుక ప్రవక్త సలల్లాహు అలహీ వసల్లం వారు చెప్పిన మాట ఏమిటంటే ఎవరు ఎవరైతే మస్జిదే హరాంలో ఒక పూట నమాజ్ చేస్తారో అల్లాహ సుబాన హోతల వారికి లక్ష పూటల నమాజు చేసేంత పుణ్యాన్ని ప్రసాదిస్తాడు మరెవరైతే మస్జిదే నబవీలో ఒక పూట నమాజ్ చేస్తారో వారికి అల్లా సుభాన్ హోతలా వెయ్యి పూటల నమాజు చేసేంత పుణ్యాన్ని ప్రసాదిస్తాడు మరెవరైతే మస్జిదే అక్సాలు నమాజ్ చేస్తారో వారికి అల్లాహుభాన హోతలా ఐదు వందల సార్లు నమాజు చేసేంత పుణ్యాన్ని ప్రసాదిస్తాడు అని మానియ మహమ్మద్ సల్లాహు అలూస్లం వారు సెలవిచ్చారు అదే ఈ యొక్క గృహానికి సంబంధించిన మరో విశిష్టత ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీ వసలం వారన్నారు ఇది సమస్త లోకాల కోసం మార్గదర్శన కేంద్రం కనుక అల్లా సుబాన అవతాల మక్కా నగరాన్ని కయామ్ అని కూడా అన్నాడు మసాబ అని కూడా అన్నాడు అంటే ఇక్కడ మనిషి మాటి మాటికి వెళ్ళాలనుకుంటాడు అలాగే వెళ్ళిన ఆ మనిషి ఎంతో ప్రశాంతంగా అక్కడ ఉండగలుగుతాడు మనిషి ఎక్కడ ప్రశాంతంగా ఉండగలుగుతాడు అంటే ఎక్కడైతే అతని ధనమాన ప్రాణాలకు ధర్మానికి రక్షణ ఉంటుందో అక్కడే అతను ప్రశాంతంగా ఉండగలుగుతాడు కనుక అలహదుల్లా మక్కాలో అటువంటి వాతావరణాన్ని అల్లాహ శుభాన్హతలు కల్పించాడు కనుక ఏ ప్రాంతానికి చెందిన అయినా సరే ఏ భాషా సంస్కృతి కలిగిన వ్యక్తైనా సరే మక్కాను వెళ్ళాలని కోరుకుంటారు ఒక్కసారి మక్కాను అతను చూశాడంటే మళ్ళీ మళ్ళీ చూడాలన్న యొక్క ఆశ మాత్రం అతనికి కలుగుతూనే ఉంటుంది అన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి అలాగే అభిమాన సోదరులారా ఇది పుణ్యక్షేత్రమే కాదు ఇది మార్గదర్శన కేంద్రము కూడా కనుక అభిమాన సోదరులారా అంతిమ దైవ గ్రంథం ఎక్కడ అవతరించింది అంటే మక్కాలోనే అవతరించింది అంతిమ దైవ గ్రంథం అనేది తొలుత నమాజ్ రూపంలో ఎక్కడ చదవబడింది అంటే అది కాబా ప్రాంగణంలోనే చదవబడింది కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీ వసలం వారు తీసుకువచ్చిన విప్లవం ఈరోజు విశ్వవ్యాప్తమై దాదాపు నూట డెబ్బై కోట్ల మంది ముస్లింలతో అలరారుతుంది అంటే దానికి బీజం కాబా గృహం దానికి బీజం మక్కా పట్టణం అన్న విషయాన్ని మనం గమనించాలి ఆ రకంగా ఈరోజు ఏ సత్య వెలుగులైతే ప్రపంచవ్యాప్తంగా ప్రకాశమానమై ఉన్నాయో అందరి జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయో ఆ వెలుగులన్నిటికీ క్షేత్రం ఏది అంటే అదే మక్కా నగరం కనుక అభిమాన సోదరులారా గృహం అల్లాహ కాబా కాబాగృహాన్ని ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ముస్లింల కోసం కిబలాగా చేశాడు కనుక అల్లాహ సుబాన్ల ఖురాన్లో సెలవిస్తున్నమాట ఓ మిన్హైదు హరజ్ ఫవల్లీ ఫల్లీ వజకర్ అల్ మస్జిద్ల్ హరామ్ నువ్వు ఎక్కడ ఉన్నా సరే నమాజ్ కోసం నువ్వు నిలబడ్డప్పుడు నువ్వు నీ ముఖాన్ని మస్జిదే హరాం వైపునకు మళ్లించుకో అని అల్లాహ సుబానహుతల ఉపదేశించాడు కనుక ప్రపంచ వ్యాప్తంగా ఏ ముస్లిం ఏ మూలం నివసిస్తున్నా అతను ప్ర ప్రార్థన చెయ్యాల్సిన సమయం వచ్చినప్పుడు అతను పాటించే నీతి నియమాల్లో ఒక నియమం ఏమిటంటే అతను చక్కగా ఉజు చేసుకొని వైపునకు అభిముఖంగా నిలబడి అతను నమాజు అనేది చేయడం అనేది జరుగుతుంది కనుక అభిమాన సోదరులారా ద్వారా ముస్లింలను సమైక్యపరిచే ఒక గొప్ప సాధనం కాబా ఉంది అన్న ఒక విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి కనుక ఏ పట్టణంలోనైతే కాబా ఉందో ఏ దేశంలోనైతే కాబా ఉందో ఆ దేశాన్ని ఆ పట్టణాన్ని మన అభిమానించాల్సిన గౌరవించాల్సిన బాధ్యత మనందరిది అలానే మీరందరూ చేస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటాము అసలాం అయికు వరహతుల్లాహి వబర్కూ